నమస్తే కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని భయానికి గురి చేస్తున్న వేళ ఇప్పటికే చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మన దేశంలో కూడా పరిస్థితి కూడా కొంచెం భయో భయంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్తో పాటు మాస్క్ ధరించడం శానిటైజర్ని వాడడం మనం పలు జాగ్రత్తలు తీసుకుంటూ అందరం జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఆశిస్తూ ఉన్నాను ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ఈ కరోనా మహమ్మారి సమయంలో లాక్ డౌన్లు ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉన్నది మార్చి నెలలో జరిగిన శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మా శాసనసభ్యులు మాస్కులు పెట్టుకోకుండా మా శాసనసభ్యులు ముందు ఉంటూ కరోనాని పోరాడతామని వారు నిండు సభలో చెప్పడం ఆన్ ది రికార్డ్ అది ఇప్పటికీ ఉంది కాబట్టి మేము ఇవాళ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి రమేష్ బాబు గారు చాలా పరిస్థితుల మధ్యాహ్న అంటే ఆయన వారు లాక్ డౌన్ ముందు జర్మనీలో ఉండడం తర్వాత లాక్డౌన్ అవ్వడం విదేశీ విమానాలు రద్దవడం ఈ పరిస్థితుల మూలంగా వాళ్ళు జర్మనీలో చిక్కుకపోయినారు దీన్ని తప్పుబట్టలేము కానీ దాని తర్వాత అన్లాక్ ప్రక్రియ మొదలైన ముందునప్పటి నుండి చాలా విమానాలు ఇతర దేశాల నుండి వస్తున్నాయి వందే భారత్ మిషన్ మిషన్ ద్వారా విమానాల నుండి ఇతర దేశాలలో ఇరుక్కున్న భారతీయులందరినీ తీసుకొస్తున్నారు మరి గత రెండు నెలల నుంచి విదేశీ విదేశీలో ఉన్న చాలామంది వస్తున్నారు భారతీయులు మరి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా ఇండియాకి రాలేరు కాన్స్టిట్యున్సీకి రాలేరు మరి ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది ఎలక్షన్లప్పుడు నేను నియోజకవర్గానికి పెద్ద కొడుకుని నేను మీ అందరి బిడ్డనని చెప్పుకునే ఎమ్మెల్యే గారు మరి ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు ప్రజలు ఇబ్బందులున్న సమయంలో ప్రజలకు అవసరం ఉన్న సమయంలో మీరు లేనప్పుడు మీరు ఎమ్మెల్యే అయితేంది కాకపోతేంది అని ఇక్కడ ప్రజలు బాధపడతా ఉన్నారు పెద్ద కొడుకు అంటే అభివృద్ధికో ఎలక్షన్లకో కాదు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రజల్ని ఆదుకోవాలి ఈ ప్రజల ప్రజలు ఓట్లేస్తే గెలిచినారు మరి ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు జర్మనీ ఉండి ఏం చేస్తా ఉన్నారు సరే మీరు అక్కడ చిక్కుకున్నది వాస్తవం మీరు అక్కడ అక్కడ ఇరుక్కపోయినారు లాక్డౌన్ వల్ల రాలేకపోయినారు కానీ మరి గత రెండు నెలల నుంచి అన్లాక్ అన్లాక్ ప్రక్రియ ద్వారా చాలామంది విదేశీయులు దేశంలోకి వస్తున్నప్పుడు మరి మీరెందుకు రాలేకపోతున్నారు అది మీరు రాలేకపోతున్నారా లేకపోతే మీకు రావాలని లేదా అది మీ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం మరి వాళ్ళ వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఇదంతా పక్కన పెడితే కరోనా విషయంలో మీరు చేసింది ఏంది అంటే శూన్యం గుండు సున్నా ఇవాళ ఎవరి ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్స్ లో అద్భుతంగా పనిచేస్తూ ఉంటే ఒక సీతక్క కానీ ఇంకెవరైనా సరే ఇంత అద్భుతంగా వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మరి మీరు జర్మనీలో ఉండి కనీసం ఇప్పటికి కూడా సరే మీరు జర్మనీలో ఉన్నారు మీకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఇబ్బంది మరి ఇప్పటికి కూడా ఒక్క ఫేస్బుక్ లైవ్ ఎందుకు చేయలేకపోయినారు ఒక్క జూమ్ మీటింగ్ పెట్టి ఏదో రకంగా మీరు మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రజలతో ఎందుకు మాట్లాడలేకపోయినారు మీరు శాసనసభ మీరు వెములవాడ శాసనసభ్యునిగా ఉండి మీరు ఇక్కడ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదు మీకు నెలకు జీతాలు వస్తున్నాయి మీకు అలవెన్సెస్ వస్తున్నాయి మీరు జర్మనీలో కుటుంబంతో ప్రశాంతంగా ఉన్నారు మరి ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తున్నందుకు ఈ ప్రజలకు ఇదేనా మీరు చేయడం మీరు శాసనసభ్యునిగా మీరు జర్మనీలో ఉన్నా సరే మీకు ఇంటర్నల్గా నాకు సేవ చేయాలని ఉంటే ఇఫ్ హ్యావ్ దట్ కేపబిలిటీస్ ఆఫ్ బీయింగ్ ఎ లీడర్ మరి మీరు ఇవాళ ఒక మీటింగ్ అన్న పెట్టి మీరు ఫేస్బుక్ లైవ్ లైవ్ ద్వారా కానీ ఇక్కడ ప్రజలతో ఎందుకు మాట్లాడలేరు ఇక్కడ ప్రజల గురించి ఎందుకు అడగలేరు అని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకో విషయం మీకు జర్మనీ నుండి మరి అక్కడ విమా అక్కడ నుండి విమాన సర్వీసులు భారత్కి భారత్కి లేవా లేదంటే మీకు రావాలని లేదా అది మీకే తెలియాలి ఇక మేము వేములవాడ ప్రజల తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కేంద్ర విమానయాన శాఖ మహిళలు నా కాలేజ్ అయిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ నమస్తే మానేని హర్దీప్ సింగ్ పూరిజీ మే వేములవాడ విధానసభ క్షేత్ర సే బోలరాం యాకి జనతాకి ఆర్సే బోలరాం వేములవాడకో దక్షిణ కాశీబీ दक्षिणा काशी के तरफ से भी लोग जानते हैं और ये एक बड़ा पुण्य क्षेत्र है तेलंगाना में और यहाँ की हमारे जो विधायक जी है वो जर्मनी में फंसा हुआ था लॉकडाउन से पहले और आज तक भी हमारे विधायक जी जर्मनी में ही है मैं आपसे रिक्वेस्ट करता हूँ मैं वेमलावाड़ा विधानसभा क्षेत्र की जनता की ओर से रिक्वेस्ट करता हूं कि आप हमारे विधायक जी को जर्मनी से कुछ विमान कुछ व्यवस्था करके कुछ फ्लाइट की व्यवस्था करके हमारे विधायक जी को तेलंगाना लेके आइए क्योंकि या कि जनता पूछ रहे कि हमारा बड़ा बेटा कहाँ है तो आपसे हमारा निवेदन है आप कैसे भी करके हमारे विधायक जी को यहाँ लेके आइए क्योंकि हमारे विधायक जी की जरूरत है वो 120 दिन से उधर इधर जनता को मिली नहीं रहे जर्मनी में फंसा हुआ है आप लेके आके हमारे जनता को हमारे विधायक जी को इधर लेके आके ये व्यवस्था करिए మీరు రావాలి అని మేము కోరుకుంటున్నాం అభివృద్ధి బతికుంటే వందలేళ్ళు కాదు ఇంకో ఎన్ని ఏళ్ళైనా మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనిషి ప్రాణం కన్నా విలువ ఏది కాదని మా శాసనసభ్యుల గారికి శాసనసభ్యునికి తెలుసు అని మేము అనుకుంటున్నాం మీరు రండి మీరు అక్కడనే ఉండి నాలుగు మీటింగ్లు పెట్టి అభివృద్ధి జరుగుదామంటే అభివృద్ధి దేనికి మనుషుల చనిపోయినా కానీ అభివృద్ధి చేసి ఏం చేస్తారు సార్ మా తరుణ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రావాలి మీరు వచ్చి కాన్స్టిడెన్స్లో తిరిగి కాన్స్టిట్యుయెన్సీని కాపాడుకోవాలి ఇక్కడ ప్రజల్ని కాపాడుకోవాలి బాధ్యత మీది వేములవాడలో ఇవాళ కేసులు పెరుగుతా ఉన్నాయి రుద్రంగిలో ఇవాళ మొదటి కేసు వచ్చింది మీరు ఎప్పుడు నేను చాలా సోషల్ మీడియా పోస్టింగ్స్ చూశాను వేములవా రుద్రంగిని దత్త తీసుకున్నారు వేములవాడ ఎమ్మెల్యే గారు అని నేను పుట్టక ముందున్న గవర్నమెంట్ స్కూలే ఇప్పటిక ఉంది కాంగ్రెస్ హయాంలో వచ్చిన గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ అట్నే ఉంది ఇప్పటికీ ఇక్కడ హాస్పిటల్ లేదు మరి ఏం రోడ్ రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి అభివృద్ధి అయితే మీకు అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారు కావచ్చు బట్ ఇప్పటికైతే నాకు తెలిసి వాట్ ఎవర్ ఐ ఫీల్ ఈస్ రుద్రేంగిలో ఇప్పటికి ఏం అభివృద్ధి జరగలేదు ఐ హోప్ యు ఆర్ ఎ ట్రూ లీడర్ ఐ హోప్ యుల్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ దాట్ ఈస్ దాట్ ఈస్ ప్రివేలింగ్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ రైట్ నాఫ్ ఐ హోప్ యు ఆర్ ఎ ప్రొఫెసర్ ఐ హోప్ ఐ హోప్ యూ నో ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ ఐ రిక్వెస్ట్ యూ టూ ప్లీజ్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ టు వేములవాడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ బికాస్ ఐ నో దాట్ యూ యూ డోంట్ ట్రావెల్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ట్రావెల్ నౌ టూ ఆల్ ది విలేజెస్ ఇన్ ది కాన్స్టిట్యుయన్సీ ఐ రిక్వెస్ట్ యూ టూ ప్లీజ్ బీ ది ఫ్రెండ్ రన్నర్ ఇన్ దిస్ ఫైట్ అగెన్స్ట్ కోవిడ్ నైన్టీన్ థ్యాంక్ యూ